చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం కార్డింగ్ అనే కాన్సెప్ట్ గురించి తక్కువ రేట్లో ఫోన్స్ ఎలా ఇస్తారు మనకి లక్ష రూపాయలవి పదిహేను వేలకు కానీ ఎలా ఇస్తారు ఈ కార్డింగ్ అనే ప్రాసెస్ ద్వారా అనే దాని గురించి మాట్లాడుకుందాం మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో అడిగే ముందు అవును ఈ అయితే మానిటర్ అన్బాక్స్ చేద్దాం అనుకున్నాను కానీ ఏం చేస్తాం మనకి ఫేట్ అట్లా అయితే ఏడిచింది నిన్న ఈ టాపిక్ గురించి వీడియో తీద్దాం అనుకుంటేనేమో రోజంతా పవర్ షెడ్ ఉంది మళ్ళీ ఈ రోజు అన్బాక్సింగ్ చేద్దాం అనుకుంటేనేమో ప్యాకేజ్ లేటు మళ్ళీ సిక్స్ టు సెవెన్ ఓ క్లాక్ డెలివర్ అవుతా అంటున్నారు మరి మరి నెక్స్ట్ డే అయితే దాన్ని అన్బాక్ చేద్దాం అయితే ఖచ్చితంగా ఈ టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇది అందరికీ తెలియజేయడానికి అయితే ఈ వీడియో చేశాను నాకు రెండు మూడు రోజుల క్రితం కామెంట్ సెక్షన్లో ఒక అతను మీకు కార్డింగ్ చేసేవాళ్ళు ఎవరైనా తెలుసా అని అయితే అడిగారు సో కొంతమందికి ఇంట్రెస్ట్ అయితే ఉన్నట్లుంది దీని నుంచి దూరంగా ఉండండి అని చెప్పడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను కార్డింగ్ అంటే ఏంటంటే మనకి మామూలుగా ప్రొఫెషనల్ హ్యాకర్స్ అనేవాళ్ళు క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ స్టీల్ చేస్తారనమాట వేరే వాళ్ళవి క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ స్టీల్ చేస్తారు ఇలా స్టీల్ చేసిన క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు డైరెక్ట్గా మనకి క్రెడిట్ కార్డ్ నెంబర్స్ సీఈవీ కోడ్స్ అమ్మవచ్చు మనకి వేరే వెబ్సైట్లో పర్చేజెస్ చేసుకోవడానికి లేదా వాళ్ళు ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి వాటిలో వాటిని యూస్ చేసి ఫోన్స్ కొనుక్కొని మనకి తక్కువ రేట్కి అయితే అమ్మవచ్చు ఇలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఆ ఫోన్ ఫ్రీగా వచ్చినట్టు వాళ్ళు దొంగతనం చేసిన డబ్బులు కాబట్టి మనం పే చేసేది ఏదైతే ఉందో మనకి పదిహేను వేలు అమ్మినా ఇరవై వేలకు అమ్మినా వాళ్ళకి అది జెన్యున్ మనీ కింద లెక్క మన దగ్గర ఒక స్టోలెన్ ప్రోడక్ట్ అయితే ఉన్నట్లు మనకి నార్మల్ మీనింగ్ అనమాట దీనికోసం ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ తీసుకుందాం ఈ వెబ్సైట్కి నేమ్ అనేది నేను మెన్షన్ చేయను వాళ్ళ పర్పస్ స్ కోసం ఏదైతే ఉంటుందో కానీ ఈ సైట్లో మనం చూసినట్లయితే ప్రోడక్ట్స్ దాంట్లో క్యాటలాగ్లోకి వెళ్తే చివరిలో మనకి కార్డెడ్ ఫోన్స్ అనే ఆప్షన్ అయితే వస్తుంది ఈ కార్డెడ్ ఫోన్స్ మీద క్లిక్ చేసి ఏదో ఒక మోడల్ సెలెక్ట్ చేసుకున్నామంటే సబ్మెన్యూలో మనకి చివరి దాకా స్క్రోల్ చేస్తే అక్కడ చూస్తే మనకి కార్డెడ్ అని అయితే మెన్షన్ చేస్తున్నారు సో అది ఇలాంటి వాటి ద్వారా సంపాదించిన ఫోన్ అని అర్థం అనమాట సో వాళ్ళు మనకి వెబ్సైట్లో బుక్ చేస్తే మనకి డెలివరీ కూడా చేస్తారు కానీ మీరు కొనొచ్చా అనేది అయితే ఇక్కడ క్వశ్చన్ కొంటే మీరు లీగలా అనేది అయితే క్వశ్చన్ సో ఆ క్వశ్చన్కి ఒక సింపుల్ ఆన్సర్ ఏంటంటే కొనొద్దు ఇల్లీగల్ అది ఏంటంటే వాళ్ళు దొంగతనం చేసిన మనీ సో వాళ్ళు అక్కడ ఎవరైనా రిపోర్ట్ క్లెయిమ్ చేస్తే ఈ డబ్బులు ఎక్కడెళ్ళాయి ఎక్కడ యూజ్ చేశారని అయితే చూస్తారు మనకి ఫస్ట్ దాన్ని ఫ్లిప్కార్ట్లో యూజ్ చేశారని అయితే తెలుస్తుంది లేదా అమెజాన్లో ఏది యూజ్ చేసి అది యూజ్ చేసి ఏది కొన్నారంటే మనకి ఈ పలానా ఫోన్ కొన్నారు ఈ పలానా ఫోన్ ఐఎంఐ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది యాపిల్ లాంటి వాళ్ళు అయితే ఇంకా యాక్టివ్గా ట్రాక్ చేస్తారు ఇంకా మిగతా బ్రాండ్స్ కూడా ట్రాక్ చేయగలవు సో నెక్స్ట్ మనకు ఆ స్టోలెన్ ఫోన్ అనేది ఎక్కడ ఉంది అంటే మన దగ్గర ఉంది క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ స్టీల్ చేసింది వాళ్ళైనా కూడా మనకి ఫోన్ యూజ్ చేస్తుంది మనం కాబట్టి ఖచ్చితంగా క్రిమినల్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో మన మీద పడుతుంది ఎందుకంటే మనమే ఏది అకౌంట్ పడితే అకౌంట్ క్రియేట్ చేసుకొని ఐడెంటిటీ మాస్క్ చేసుకొని ఇలా చేసామనేది వాళ్ళు ఎజ్యూమ్ చేసుకుంటారు ఎందుకంటే మన దగ్గర ఆ ఫోన్ ఉంది కాబట్టి సో మీరు ఇక్కడ ఏదైనా మార్కెట్స్లో కానీ సీక్రెట్ షాప్స్లో కానీ లేదా ఆన్లైన్ సైట్స్లో ఓఎల్ఎక్స్ క్విక్కర్ ఇలాంటి థర్డ్ పార్టీ సైట్స్లో కానీ ఎక్కడైనా మీరు కార్డెడ్ ప్రోడక్ట్స్ లేదా కార్డెడ్ చేసి మీకు లోడెడ్ క్రెడిట్ కార్డ్ ఇస్తాం లేదా లక్ష రూపాయలు ఫోన్ పదిహేను వేలకు ఇస్తామంటే దూరంగా ఉండండి యాభై అరవై వేలు సేవ్ చేసుకోవడానికి లైఫ్ అంతా రిస్క్ పెట్టుకోవడం ఈ కేసులో అవన్నీ క్రిమినల్ ఛార్జెస్ పెట్టుకోవడం వర్త్ కాదు సో ఇవన్నీ ఫాలో అవ్వకండి దయచేసి దూరంగా అయితే ఉండండి మళ్ళీ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఇదైతే ఖచ్చితంగా షేర్ చేయండి ఇది అందరికీ చేరాల్సిన ఇన్ఫర్మేషన్ ఎందుకంటే కొంతమంది పదిహేను వేలకు ఇస్తామని చెప్తారు కానీ అది వాళ్ళకి ఎలా వచ్చిందో చెప్పరు సో మనకి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం డేంజర్లో అయితే ఉంటాం అమ్మిన వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు కానీ మనకైతే చాలా పెద్ద క్రిమినల్ ఛార్జెస్ అయితే వస్తాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో అయితే అందరికీ షేర్ చేసి ఇదైతే తెలియజేయండి అప్పటి వరకు ఇదైతే మన వీడియో అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం